తర్లపాలెం యూనియన్ బ్యాంక్ మేనేజర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డ్వాక్రా మహిళలు బ్యాంక్ మిత్రతో కుమ్మక్కై 20 లక్షల రూపాయల వరకు గ్రూప్ సొమ్మును పక్కదారి పట్టించారని పెద్దగొల్లపాలెం పంచాయతీ మహిళల ఆరోపణ. ప్రతి నెల డబ్బులు జమ చేసిన తమకు గత 10 నెలలుగా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని రసీదు ఇచ్చి మోసం చేశారని మండిపాటు. ఒక నెల గ్రూప్ డబ్బులు చెల్లించకపోతే ఇంటికి వెళ్లి అడిగే బ్యాంక్ అధికారులు 10 నెలలుగా ఎందుకు మెనకుండిపోయారని ప్రశ్నిస్తున్న మహిళలు. లక్షల్లో తమకు కుచ్చుటోపి పెట్టిన బ్యాంకు అధికారి బ్యాంకు మిత్రులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన గ్రామ మహిళలు. पड़रा अब अंत मे चतनी पनचे मर नैक्स्टे अब चेयलवा अब दरके वे वेगा लोन इपनी रोज गंट रू गो ग्रूप पिपची वाले सतका चेप्चको अभी चैसे मैं कटन अलागे सिबंदी पंपचे अम्मा इधो ये लिस्ट उतम दैन कटे मैं वालसरण चपड़वा लेते वाले चपड़वा लेते फोन चपड़वा यदो रेस्पासीबिटी उदा రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం గ్రూప్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇక్కడ సరిగ్గా లేదని కొంతమంది పని మీద కర్లపాలెం వెళ్ళినా డబ్బులు కట్టడానికి బ్యాంకులోకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళం కూడా మీ ఊర్లో పలానా మనిషిని యేసుబాబుని బీసీ పాయింట్ పెట్టాం మీరు అక్కడికి వెళ్ళి కట్టుకోండి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని వెళ్ళిన వాళ్ళ చేత కూడా కట్టించుకోవట్లే. ఏ వాళ్ళ డబ్బులు వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వెళ్తున్నారు 50 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఛార్జీ పెట్టుకొని వచ్చినప్పుడు కట్టించుకోవడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి. మరి అదే ఇబ్బంది మీకు లేనప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు సరే మీరు వచ్చిన వాళ్ళతో చెప్తున్నారు అనుకోండి వచ్చినప్పుడు కట్టించుకోండి పుస్తకాలు పెట్టించుకోవడానికి ప్రింట్ కోసం వెళ్తున్నారు కనీసం వచ్చిన వాళ్ళకైనా ప్రింట్ పెట్టండి వాళ్ళ దగ్గర పుస్తకాలు వాళ్ళ దగ్గర ఆగిపోయి అనుకోండి ప్రింట్ పెట్టేస్తాను. నేను ఈ విషయం బయటపడే రోజు కూడా మా గ్రూపులు ఈ ఆడిట్ జరిగేటప్పటికి ఎన్నిసార్లు అడిగినా బుక్స్ ఇట్లా ఇకపోతుంటే నేను షాప్ లోకి వెళ్ళి కూర్చొని మరి బుక్స్ తీసుకొచ్చా తీసుకొని బ్యాంక్ లోకి వెళ్ళా ప్రింట్ పెట్టమని మూర్తి సార్ ఉన్నారు. ఆ సార్ ని అడిగితే అమ్మా ఇప్పుడు ఇన్ని బుక్స్ తీసుకొస్తే ఎట్లా పెడతామమ్మా ఈ టైం లో వస్తాను నాలుగు తర్వాత రా అన్నారు. అదే సార్ ఇప్పుడు రావటం ఏం సార్ మరి మొన్న మా గ్రూప్ లో అబ్బాయి అబ్బాయి యేసుబాబు అన్నాడు కదా మా ఊరు అబ్బాయి అబ్బాయి ఎన్నో సార్ మీ దగ్గరకు వచ్చాడు మీరు పెట్టట్లేదండ దేని పెట్టట్లేదు సార్ అని ఆ రోజే సార్ నిలదీశా. నా దగ్గరకు ఎప్పుడు వచ్చాడమ్మా నన్ను ఎప్పుడు అడిగాడు అని అడిగాడు. అడిగితే అప్పుడు అబ్బాయితో ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడిచ్చి అవన్నీ సార్ తో మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా మొత్తం పెట్టాను నాలుగైదు గ్రూపులు పెట్టి మిగిలిన 10 నెలల వరకు ఉంటే అంతవరకు ఆపుకొని తీసుకొని వచ్చి అసలు ఈ విషయం మొత్తం అసలు చూసి ఎంత ఉంది ఏంది గ్రూపులు అని అడిగి ఇంటిమేషన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ అడుగుదాము అని చెప్పి వచ్చి అప్పటికప్పుడుకే ఇమీడియట్ గా అన్ని లెక్కలు చూసి గ్రూప్ వాళ్ళని పిలిచి అమ్మ ఈ గ్రూప్ ఎంత కట్టలేదు మరి వాళ్ళ సమాచారం తెలియజేసి బీసీ పైన పిలిపించి ఆ రోజుకి నైట్ కి నైట్ 12 అయింది మేము ఈ విషయం గురించి చర్చించుకునేసరికి మరుసటి రోజు ఇమీడియట్ గా మా సార్ వాళ్ళు అందరు కలిసి బ్యాంక్ లో లెటర్ ఇచ్చారు. నిన్న ఈ రోజు సెలవు అయిపోవడం వల్ల ఈ రోజు సార్ వాళ్ళు మాకు 10-11 ఇంటికి వస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు వస్తానన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏదో సమాచారం చెప్తే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందని ఆలోచించుకున్నామని మేము ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే 2 గంటలకి అట్లా వస్తామన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించుకున్నాం. మా ఊరు వాళ్ళు వాళ్ళు అంతా కలిసి బ్యాంక్ వాళ్ళు తినే వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు అందరు కలిసి మాట్లాడుకుంటున్నారమ్మా ఇక్కడ ఉన్నారని చెప్పారు. దాన్ని బట్టి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మేము నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామని ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఉంటున్నాం. ఇప్పుడు మీకు తెలియకుండా బ్యాంక్ అధికారులు అతను అమౌంట్ బ్యాంక్ లో కడతానని తీసుకుంటున్నాడు. వీళ్ళకి స్లిప్పులు కూడా ఇస్తున్నా. మరి ఆ విషయం మీ దృష్టికి ఏమన్నా 10 నెలల నుంచి అవన్నీ వచ్చిందా? రాలేదండి. మరి బ్యాంక్ అధికారులు 10 నెలల నుంచి ఒక గ్రూప్ డబ్బులు కట్టకపోతుంటే 20 లక్షలు తీసుకుని 10 లక్షలు తీసుకుని డబ్బులు కట్టకపోతుంటే మరి యానిమేటర్ దృష్టికి బ్యాంక్ అధికారులు మేనేజర్లు ఆ గ్రూప్ డబ్బులు కట్టలేదని ఎందుకు మీకు తెలియజేయకుండా ఉన్నారు? మీరు బ్యాంక్కి వెళ్తున్నారా? బ్యాంక్కి వెళ్ళినప్పుడు అసలు ఈ గ్రూప్ డబ్బులు కట్టలేదని ఏం చెప్పలేదు మీరు? అది ఏదైనా లోన్ 20 లక్షల లోన్ తీసుకోలేదనుకోండి మేనేజర్ గారు క్యాబిన్ లోకి పిలిచి మరి మీ విలేజ్ లో అన్ని రెగ్యులర్ గ్రూపులు ఈ రెగ్యులర్ గ్రూపుల్లో 20 లక్షలు అందరికి ఇవ్వచ్చు నువ్వు ఎందుకు చెప్పట్లేదు నువ్వు ఎందుకు ఇప్పించట్లేదు అని పదే పదే అదే క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మరి అన్ని సార్లు ఒక్కసారన్నా అమ్మా మరి ఇదిగో మీ ఊర్లో ఇదిగో ఇన్ని గ్రూపులకు ఇచ్చాం కదా బాగా రెగ్యులర్ గ్రూపులు మరి ఈ నెల
ఈ గ్రూప్ డబ్బులు కట్టలేదు ఎందుకు కట్టలేదమ్మా ఒకసారి కనుక్కొని ఒక్కసారి కూడా నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇంతవరకు ఇంటిమేషన్ ఇవ్వలా వేరే బ్యాంక్ ఉందనుకోండి సపోజ్ సీసీబీ బ్యాంక్ ఉంది ఒక్క గ్రూపే మాకు ఒక్క గ్రూప్ మా ఊర్లో ఉంటే లోన్ తీసుకున్నారు ఈ నెల మరుసటి నెల కట్టకపోతే బ్యాంక్ మేనేజర్ గారు ఫీల్డ్ ఆఫీసర్ గారు ఒక్క నెల రెండు మూడు సార్లు మాకు ఫోన్ చేసి మీరు వాళ్ళకి చెప్పి మా డబ్బులు కట్టించండి అన్నారు వెంటనే వాళ్ళకి చెప్పి అదే నెలలో వాళ్ళకి డబ్బులు చెప్పి కట్టించాం అట్లాగే వీళ్ళు ఇన్ని నెలల నుంచి ఒకసారి మాకు ఒక్క ఇంటిమేషన్ ఇస్తే లేదు గ్రూప్ సభ్యులకైనా మీరు విలేజ్లకు వస్తున్నారుగా వచ్చినప్పుడైనా గ్రూప్ సభ్యులకి ఏమండి మరి ఇదిగో మీ గ్రూప్ వాళ్ళు ఇన్ని నెలల నుంచి కట్టట్లేదమ్మా దేనికి కట్టట్లేదమ్మా అని ఒక్కసారి వాళ్ళకి కానీ ఎవరికైనా ఫోన్ చేసి చెప్పింది లేదు విలేజ్లో ఫీల్డ్ ఆఫీసర్ గారు డైలీ తిరుగుతూనే ఉంటున్నారు అప్పుడు చెప్పింది లేదు లేదా మాకు కానీ మా సారాల దృష్టి కానీ ఎవరు తీసుకొచ్చింది లేదు తీసుకురాకుండానే వాళ్ళ పొదుపులో నుంచి మీ దగ్గర నేను కట్ చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే పరిస్థితి ఏంటి మా చెప్పరా అప్పుడు మా సారాలో చెప్పరా మా ఏపీఎం గారి మీద పడరా అప్పుడు అంటే మీ చేతిలో ఉందనే మీరు ఈ పని చేశారు మీ చేతిలో లేదు మరి నెక్స్ట్ ఏంటి అప్పుడు ఏం చేయగలిగే వాళ్ళు అప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళేగా మీరు లోన్లు ఇప్పమని మా ఊరికి వచ్చి ఒక రోజు గంట రెండు గంటలు కూర్చొని గ్రూప్ లో పిలిపించి వాళ్ళ చేత సంతకాలు చేపించుకొని అన్ని చేశారు మరి కట్టినప్పుడు కూడా అలాగే ఒక సిబ్బందిని పంపించండి అమ్మా ఇదిగో ఈ లిస్ట్ ఉంది మీ ఊర్లో నుంచి ఇన్ని లిస్టులు ఉండేవి ఎంతమంది అన్నారు దేనికి కట్టట్లేదు మేము వచ్చాము వాళ్ళని తీసుకురండి అని మాకు చెప్పడమా లేదా వాళ్ళు చెప్పడమా లేదా ఫోన్ చేసి చెప్పడమా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం గ్రూప్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇక్కడ సరిగ్గా లేదని కొంతమంది పని మీద కర్లపాలు వెళ్ళినా డబ్బులు కట్టడానికి బ్యాంక్ లోకి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా మీ ఊర్లో పలానా మనిషిని యేసుబాబుని బీసీ పాయింట్ పెట్టాం మీరు ఎక్కడికి వెళ్ళి కట్టుకోండి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని వెళ్ళిన వాళ్ళ చేత కూడా కట్టించుకోవట్లే ఏ వాళ్ళ డబ్బులు వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుని వెళ్తున్నారు 50 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వెళ్తున్నారు వాళ్ళు ఛార్జీ పెట్టుకుని వచ్చినప్పుడు కట్టించుకోవడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి.